ఈ సినిమా తర్వాత లైక్ రాశి ఇంకోలాగా మాకు అనిపిస్తుందా, అంటే రాశి క్యారెక్టరైజేషన్ ప్రకారము ఇంత ఇంతవరకు మీరు చాలా సినిమాలు చేశారు, సో ఈ సినిమా మిమ్మల్ని ఎలా చేంజ్ చేస్తుంది, మీ కెరీర్కి ఎలా యూజ్ అవుతుంది? ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ ప్లస్ అండి ఇన్ మై కెరియర్ ఫస్ట్లీ, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను దట్ నాకు కథ నచ్చింది, క్యారెక్టర్ చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది. హిందీలో కథ కథ అందుకే ప్రాబబ్లీ కథ కథ చాలా నచ్చింది అండ్ క్యారెక్టర్ చాలా నచ్చింది అండ్ ఐ థింక్ ఐ హావ్ డన్ ఇట్ టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ. సో ఇఫ్ పీపుల్ కనెక్ట్ విత్ అమ్మాయిలు కనెక్ట్ అయితే డెఫినెట్లీ ఇట్ విల్ బి అ ప్లస్. సూపర్. సో మంచి మెమరీ చెప్పండి సార్ ఈ సినిమా షూటింగ్ టైంలో. సినిమా జర్నీ పాండమిక్ ముందు స్టార్ట్ చేసాము, అప్పుడు కంప్లీట్ వేరేలా ఉండింది ప్రపంచం. పాండమిక్ తర్వాత ఫినిష్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాము, సో ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది. సో ద హోల్ ప్రాసెసే ఒక 2.5-3 ఇయర్స్ ఒక సినిమాతో ట్రావెల్ అవ్వాలంటే అది నాట్ ఎ జోక్. అందరం కలిసి అందరూ ఓన్ చేసుకొని ట్రావెల్ చేసాం. రాజుగారు అన్నట్టు ఓన్లీ పీసీ గారు ఆయన వర్క్ చూసుకోవటం, యూనో యాక్టర్గా నేను యాక్టింగ్ చేయటం అలా కాకుండా అందరు టీమ్ వర్క్గా పనిచేశారు. సో అందరు ఎక్సైట్ అయ్యి చేశారు. సో ఈ సినిమా ట్రావెలే ఒక జర్నీ. ఓకే. సో ఈ సినిమాలో కామెడీ సీక్వెన్సెస్ లాగా సెపరేట్ గా ఏమైనా మనకు ఒక ఒక ఆర్టిస్ట్ అలా ఉందా, లేకపోతే సినిమాలో హ్యూమర్ పోర్షన్ నేచురల్ గా వెళ్తా ఉంటుంది? నేచురల్ గా రావాల్సి నేచురల్ గా వెళ్తా ఉంటుంది. ఓకే. సో సెపరేట్ ట్రాక్స్ అనేది ఏవీ లేవు, డైలాగ్స్ లో మూమెంట్స్ లో. అండ్ సినిమా డ్యూరేషన్ ఆల్సో 2 అవర్స్ 5 మినిట్స్.